నేను వద్దంటున్నా లాజిక్ తీసుకొచ్చింది నువ్వే ఏంటి ఇంకా వీళ్ళ సీట్ల వలేదా నురా సర్లే నువ్వు ఇంకేం చెప్పకు సార్ ఏమైంది యాక్సిడెంట్ సార్ ఎలా జరిగింది సిగ్నల్ దాటాడు సార్ ఇంకా కారుని గుద్దాడు సార్ తర్వాత ఓనర్ కొట్టాడు సార్ ఓ దాటాడు గుద్దాడు కొట్టాడు ఎరా ఈ కొట్టుడు ఎవరు మాదమి డ్రైవర్లదా మీదే సార్ కానీ తప్పేలా జరిగిందంటే ఏంట్రా సౌనవును ఏంటి అదే సార్ ఈ తప్పు నా ఒక్కడిదే కాదు ఆ కారుడిది కూడా నా జేబులో డబ్బులుంటే స్టేషన్ వరకు వచ్చేవాడుగా సార్ కేసు అక్కడే మాఫీ చేసేవాడు మీ కానిస్టేబుల్ లేదు సార్ కేసు రివర్స్ చేస్తున్నాడు కేసు నేను రివర్స్ చేయలేదు సార్ కావాలంటే జేబులు ఎత్తకండి అబద్ధం చెప్పుకో అబద్ధమా నేను చెప్పను సార్ నా పేరు పండిట్ నా మీటర్ అంత పర్ఫెక్ట్ నా మాట అంత పర్ఫెక్ట్ ఎన్ని పోలీసులతో వాదిస్తున్నావు సార్ ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా వాదించవచ్చు కానీ నేను వాదించడం లేదు సార్ ఈ తప్పు నా ఒకటి వల్లే జరగలేదు సార్ వాడెవడో సూపర్ ఫాస్ట్ గా నా ట్యాక్సీ ఎక్కి ఫాస్ట్ 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 అని కంగారు పెట్టాడు ఆ కంగారులో యాక్సిడెంట్ అయిపోయింది వాడేమో చెప్పజేయకుండా పారిపోయాడు ఎవరికైతే యాక్సిడెంట్ అయిందో వాడేమో మీ కానిస్టేబుల్ జబ్బులు డబ్బులు కుక్కాడు వీడు వాడిని వదిలేసి నన్ను పట్టుకొచ్చాడు కావాలంటే మీ వాడి జబ్బులు ఎత్తుకోండి సార్ 1000 రూపాయలు ఉంటుంది 1000 రూపాయలు ఏంటి నువ్వు పోలీసుల మీద నేరం నడుతున్నావు నా మాట వినండి సార్ తొందరగా అప్పుడు జబ్బులు ఎత్తుకోండి 1000 రూపాయలు 1000 రూపాయలు ఉంటుంది సార్ అంటే మావాడిని వెతుకుంటావా తన తెలుగు అడుగుతాను నువ్వు వాడిని తీసుకొచ్చావాడు నేను తీసుకొచ్చాడు ఆ విషయం తర్వాత మాట్లాడదాం ముందు అతని జబ్బులు ఎత్తుకోండి సార్ నేటి ఖర్చు పెట్టేస్తాను నిన్ను వద్దు సార్ వద్దు డ్రెస్ ఉంది లాఠీ ఉంది పిస్టల్ ఉంది కదా అని నోరు జారద్దు చెయ్యొద్దు తేడా వస్తే అంత తేడాగా ఉంటుంది కళ్ళు బైర్లు గమ్మిపోతాయి వార్నింగ్ ఇస్తున్నావా ముందు లోపలికి రా పదా ఏం తప్పు లేదు